నాది కోయలగూడెం గ్రామం. నా పేరు దుద్యాల శంకర్, భువనగిరి యాలాద్రి జిల్లా. అయితే నేను కెమికల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెజిటేబుల్లో మాత్రం కొంతమందికి నేర్పినా ఎవరు కూడా చేస్తలేరు. నేను ఒక్కనే దీంట్లో ఉన్నా. అయితే నాకు కూడా ఎట్లా వచ్చిందంటే, దీంట్లో మామూలుగా నేను నేర్చుకున్న మా డాడీ వల్ల, మా డాడీ మా తాత వల్ల నేర్చుకున్నంట. అది నాకు కూడా తెలియదు. వాళ్ళు నేర్చుకున్నాక కూడా నాకు ఇంకా కావాలి అనే ఆలోచన మీద బయట రాష్ట్రాలు, బయట ఇక్కడ దసకారాద్ర అలాంటి దాంట్లో కూడా పోయి ఇండివిజువల్గా దీన్ని పరిశోధించి ఎన్ని కలర్లు వస్తే, ఏ దాని నుంచి ఏ కలర్లు వస్తే బాగుంటాయని చెప్పేసి సెర్చ్ చేసి దీంట్లో కలర్లు తీసుకొచ్చిన. ఫస్ట్ కరక్కాయ, కరక్కాయ పూత, పింద, దానిమ్మ, రతన్ జ్యోతి, చవలకుడి, మోదుగ, బంతి, యాప చెక్క, యాపపూత, తుమ్మ చెక్క, ఇట్లా ప్రతి ఒక్క కలరు, బంతి పువ్వు, ఒక తుమ్మ చెక్క అంటే ఏ గుంటె గరిగడు, ఇట్లా చూడబోతే ఇంచుమించు ఒక 100-150 కలర్లు ప్రకృతి నుంచే తెస్తాము. ప్రకృతి నుంచి తెచ్చి అవి అద్దడం వల్ల మనకు అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యము. మార్కెటింగ్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది నాకు. చాలామందిని అడగడం జరుగుతుంది, మార్కెటింగ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ పద్ధతి చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచన మీద నాకు తెలిసిన మేడం ఒక మమతా తల్లూరి మేడం గారు ఏంటంటే, ఆమె హెల్ప్ నాకు చేయడం జరుగుతుంది. నా హెల్ప్ మేడం తీసుకొని ఒక యూనిట్ స్టార్ట్ చేసినాం హైదరాబాద్లో. ఆ యూనిట్లో మన కాలేజీ పిల్లలకు, స్టూడెంట్ వాళ్లకు ఇట్లా నేర్పడము, ఇప్పుడు నాతో పాటు చేయించుకుంటూ మేడం ఆమె కూడా దగ్గరుండి చేయించి అలా మార్కెటింగ్కు వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్లో అయినాము. నాకు ఎంత హెల్ప్ చేస్తుందో మేడంకి తెలుసు. నేను ఎవరైనా చాలామందిని అడిగిన హెల్ప్, గవర్నమెంట్ని అడిగినా, ఏ బ్యాంకు కూడా ఏం చేయలేదు. టూరిజం నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళని కూడా అడిగినా డొనేషన్లు ఒక 20-25 లక్షలు బ్యాంకులు వేసిన, ఇంతవరకు కూడా 5 పైసలు నాకేం రాలేదు. ఎందుకంటే రాక నాకు ఏంటంటే, నేను ఒక మెంటల్గా షాక్ అయినట్టు అయ్యి ఒక మేడాల చుట్టూ తిరగడం వల్ల ఈ మేడం నాకు కలిసి ఇట్లా నేను చేస్తా నీకు అనే నాకు హామీ ఇచ్చింది.